కల్లూరు మండలం కప్పలబంధం గ్రామంలో సర్పంచ్ నందిగం ప్రసాద్ ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమాన్ని పండగలా నిర్వహించారు. గ్రామ పంచాయతీ భవనం నుండి అంకమ్మ దేవాలయం వరకు గ్రామస్తులు అధికారులతో ర్యాలీగా వెళ్లి హరితహారం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ బీరవెల్లి రఘు, జెడ్పీడీసీ కట్ట అజయ్బాబు, ఎంపీడీఓ నర్మద, ఎఫ్ఆర్ఓ అరవింద్, డిఆర్డీఓ పీడీ ఇందుమతి మాట్లాడుతూ ప్రతి ఇంటిలో కనీసం 6 మొక్కలు నాటాలని తెలిపారు. దాని ద్వారా ఆక్సిజన్, ప్రాణవాయువు లభిస్తుందని గ్రామస్తులకు వివరించారు. అనంతరం అతిథులను సర్పంచ్ నందిగాం ప్రసాద్ శాల్వలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మొక్కల సంరక్షణకు టీ గార్డులను ఇప్పించామని మరియు వంకర వాగుపై 2 బ్రిడ్జిల నిర్మాణం, లిఫ్ట్ ఏర్పాటుకు అధికారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగమణి, నాయకులు సాంబశివారెడ్డి, లక్నేని కృష్ణ, జయబాబు రెడ్డి, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్లా సార్, డిప్యూటీసీ గారు ఇటు చూడండి ఒకసారి. సార్ కొద్దిగా చూడండి సార్. మేడం గారు, మన రేంజర్ గారిని సార్ తెలుగులో నచ్చిన రేంజర్ గారు రావాల్సిందిగా కోరుకుంటాను, సన్మానం చేయాల్సిందిగా. అందరూ వచ్చారా? మనం వార్డ్ మెంబర్ గారు ముందు ఫారెస్ట్ గారు, మేడం గారు రండి. మేడం చౌకీదారు గారు ఎక్కడ ఉన్నారు? ఫోటో దిగుతారు. క్లాప్స్.